కామారెడ్డి జిల్లా బికనూర్ మండలం జంగంపల్లి గ్రామంలో కూలి తక్కువగా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు ఉపాధి హామీ కూలీలు. ఇతర గ్రామాల్లో కూలీ ఎక్కువగా వస్తున్నా తమ గ్రామంలో తక్కువగా ఎందుకు ఇస్తున్నారంటూ వీరంతా రోడ్డెక్కారు. కూలీ తక్కువ రావడానికి గల కారణాలను తెలపాలని, ఎంపీడీఓ వచ్చి సమాధానం చెప్పాలని వీరంతా రోడ్డుపై బైఠాయించారు. కూలీ తక్కువగా రావడానికి అధికారులు తప్పిదం కారణమా లేక ఫీల్డ్ అసిస్టెంట్ల నిర్లక్ష్యమో చెప్పాలని ఉపాధి హామీ కూలీలు డిమాండ్ చేశారు. తక్షణమే ఎంపీడీఓ అక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని ఆందోళన వ్యక్తం చేశారు. నూట అరవై నుంచి 170 పడుతున్నాయి. ఇదే మాచిరెడ్డి మండలంలో మాచిరెడ్డిలో 180 నుంచి 200 దాకా పడుతున్నాయి. మరి మాకి ఎందుకు ఇట్లా తక్కువ చేస్తుంది ఎండిఓ? ఇట్లా మరి ఫీల్డ్ అసిస్టెంట్ తప్ప మరి ఎండిఓ నా లోన్ పొరపాటు చేస్తుంది మండలంలో. మరి మండలం నుంచి మాకు ఎండిఓ ఇట్లా రావాలి, ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలి. మరి ఇంత కష్టపడి మంచి పొద్దున్న ఇంత కష్టపడి పని చేస్తే మరి మరి మాకు ఏం ఎక్కడ కష్టం చేసుకుని ఇక్కడ చేసినా కానీ మాకు 30 రూపాయలు 40 రూపాయలు పడితే మాకు ఏం ప్రయోజనం ఇస్తుంది మాకు? అది పక్క విలేజ్కి తీసుకుంటే పొందుతున్న మంచిగా పడుతుంది. ఎంత లోతు అంతగతం లోతు తీస్తున్నాం. వాళ్ళు చెప్పిన ప్రకారం మీటర్ ద్వారా పొడుగు కట్టి తీస్తున్నాము. అంతగతం లోతు తీస్తున్నాం వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక్క మనిషి ఆ తీసినా కానీ మాకు 30 నుంచి 40 రూపాయలు పడుతున్నాయి, స్లిప్లు వచ్చినాయి. మాకు మాకు నడవది పని, మాకు అద్దాదు. ఎండిఓ రావాలి, మండల ఆఫీసర్స్ మొత్తం రావాలి, మాకు సమాధానం చెప్పిన కావాలి మాకు ఈరోజు. మాకు మరి ఎవరు తింటుంది పైసలు? ఈ ఎండిఓ రావాలి, మాకు సమాధానం చెప్పాలి. అంటే ఈ మొత్తం ఇలా స్టాఫ్ అంతా తింటున్నారు అన్నట్టు పైసలు. ఈ పైసలతోటి వీళ్ళు ఇల్లు కడుతుర్రు, బంగ్లాలు కొంటురు, కాదు కొంటురు, మొత్తం కేంద్ర ప్రభుత్వం పైసలన్నీ.